Hi friends, welcome to Online Book Reader, The Power of Your Subconscious Mind by Dr. Joseph Murphy. మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ఈ బుక్ మనం వింటున్నాం. ఇప్పటిదాకా 6 పార్ట్స్ విన్నాం, ఈరోజు 7th పార్ట్ వినబోతున్నాం. 7th పార్ట్ వచ్చి సుప్త చేతన ఎప్పుడు జీవితం వైపుకే మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమాట. సుప్త చేతన ఎప్పుడు జీవితం వైపుకే మొగ్గు చూపుతుంది. మీ మానసిక జీవితంలో 90% సుప్త చేతనదే. ఈ అద్భుత శక్తిని ఉపయోగించుకోవటంలో మీరు విఫలులైతే ఇక మీ జీవితం ఎంతో సంకుచితమైన హద్దుల లోపల ఉంటూ శాపగ్రస్తమైపోతుంది. మీ సుప్త చేతన ప్రక్రియలన్నీ ఎప్పుడు జీవితానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఉంటాయి. మీ సుప్తచేతనే మీ శరీరాన్ని నిర్మించి దాని తాలూకు జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తుంది. అది రోజుకి 24 గంటలు పనిచేస్తూనే ఉండి అసలు నిద్రపోదు. మీకు ఎటువంటి హాని కలగకుండా నిత్యం మీకు సాయం చేస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్త చేతన అనంతమైన జీవితంతోటి హద్దుల్లేని వివేకంతోటి సంపర్కంలో ఉంటుంది. దాని ప్రేరణలు ఆలోచనలు అన్ని జీవితం వైపుకే ఉంటాయి. గొప్ప ఆకాంక్షలు ప్రేరణలు కల్పనలు మరింత వైభవమైన ఉదాత్తమైన జీవితం కోసం అంకురించేది ఈ సుప్త చేతన నుంచి. మీకు బాగా లోతైన నమ్మకాలు ఏవైనా ఉన్నాయంటే వాటి గురించి తార్కికంగా వాదించడం అసంభవమని మీకు అనిపిస్తే అవి మీ చైతన్యమైన మనసులో నుంచి వెలువడకపోవటమే కారణం. అవి మీ సుప్తచేతనలోంచి పుట్టినవి. మీ సుప్తచేతన అంతర్దృష్టి ద్వారాను ప్రేరణల ద్వారాను అనుభూతుల ద్వారాను సంకేతాల ద్వారాను కోరికల ద్వారాను ఆలోచనల ద్వారాను మీతో మాట్లాడుతుంది. అది ఎప్పుడూ లేచి నిలబడమని అధిగమించమని ఎదగమని ముందుకి పొమ్మని సాహసాలు చెయ్యమని మరింత ఎత్తులకి చేరుకోమని మీకు చెబుతూ ఉంటుంది. ప్రేమించాలని తోటి మనుషుల ప్రాణాలని కాపాడాలని బలమైన ఆకాంక్ష కూడా ఈ సుప్తచేతన లోతుల్లోంచి వస్తుంది. ఉదాహరణకి 18 ఏప్రిల్ 1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన అతిపెద్ద భూకంపంలో బలహీనులు అవిటి వాళ్ళు ఎంతో కాలంగా మంచం పట్టిన వాళ్ళు లేచి గొప్ప సాహస కృత్యాలు చేసి తమ అద్భుతమైన సహన శక్తిని ప్రదర్శించారు. ఎలాగైనా తోటి వారిని రక్షించాలన్న తీవ్రమైన కోరిక వారి మనసులో ఉప్పొంగింది. వారి సుప్తచేతన కూడా అనుకూలంగా స్పందించింది. గొప్ప కళాకారులు కవులు రచయితలు తమ సుప్తచేతనలోని శక్తులతో కలిసిపోయి ఉత్సాహాన్ని ప్రేరణని పొందుతారు. రాబర్ట్ లూయి స్టీఫెన్సన్ నిద్రపోయే ముందు నిద్రలో కథలు సృష్టించే శక్తిని తన సుప్తచేతనకి అప్పగించేవాడు. తన బ్యాంకులో డబ్బులు చాలా తక్కువగా ఉన్నప్పుడల్లా తన సుప్తచేతనని ఒక మంచి అమ్ముడుపోయే సంచలనాత్మకమైన కథని ఇవ్వమని అడిగే అలవాటు ఆయనకి ఉండేది. తన లోతైన మనసు కథని విడివిడి భాగాలుగా ఒక సీరియల్లాగా తనకి అందించేదని ఆయన అన్నాడు. దీన్ని బట్టి మీ చైతన్యమైన మనసుకి తెలియని విషయాల్ని కూడా మీ సుప్త చైతన్యం గొప్పగా తెలివిగా మీ చేత ఎలా చెప్పిస్తుందో తెలుస్తోంది. మార్క్ ట్వెన్ తను జీవితంలో ఎన్నడూ పనిచేయనే లేదని ఈ లోకానికి చాలాసార్లు చెప్పాడు. ఆయన హాస్యము గొప్ప రచనలు తన సుప్తచేతనలోని తరిగిపోని ఖజానా నుంచి ఎలా తీసుకోవాలో తనకి తెలియటం వల్లే రూపుదాల్చాయి. నెక్స్ట్, మనసు చేసే పనులని శరీరం ఎలా చిత్రిస్తుంది. మీ చేతన సుప్తచేతనల మధ్య పరస్పర క్రియ జరగాలంటే వాటికి సరిపోయే నాడీ వ్యవస్థల మధ్య పరస్పర క్రియ కూడా జరగటం అవసరం. మెదడు వెన్నుముక లేదా స్వచ్ఛంద వ్యవస్థ సుప్త చైతన్యం తాలూకు మనసుకి అంగం. స్వయం పరిపాలన వ్యవస్థ సుప్తచేతన అంగం.
చైతన్య స్థితిలో మీరు గ్రహించే ప్రభావాలు స్వచ్ఛంద నాడీ వ్యవస్థ ద్వారా వస్తాయి. వాటి ద్వారానే శరీరంలోని ఇంద్రియాలు స్పందిస్తాయి. మీ శరీర కదలికలని మీరు స్వచ్ఛందంగా నియంత్రించగలుగుతారు. ఈ వ్యవస్థకి నియంత్రణ కేంద్రం మెదడుని కప్పి ఉంచే పొరలో ఉంటుంది. స్వయం పరిపాలన నాడీ వ్యవస్థ ఒక్కోసారి దీన్ని అనైచ్ఛిక నాడీ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీని క్రియలకి కేంద్రాలు మెదడులోని ఇతర భాగాల్లో ఉంటాయి. వీటిలో చిన్న మెదడు, వెన్నుముకతో మెదడు కలిసే భాగం ఎమిగ్డాలా ఉంటాయి. ఈ అంగాలు స్వతంత్రంగా శరీరంలోని ప్రధానమైన వ్యవస్థలతో జోడించబడి చైతన్యతతో కూడిన అవగాహన లోపించిన సమయాల్లో కూడా వాటి జీవక్రియలకి ఆధారంగా ఉంటాయి. ఈ రెండు వ్యవస్థలు విడివిడిగా కానీ కలిసికట్టుగా కానీ పనిచేయగలవు. ఉదాహరణకి చిన్న మెదడులో ప్రతిస్పందించే కేంద్రానికి ఆపద తాలూకు అవగాహన అందినప్పుడు సందేశాలు మెదడు పైపొరకి ఎమిగ్డాలాకి పంపబడతాయి. ఆ ప్రమాదాన్ని చేతనావస్థలో చూసి అంచనా వేసే లోపే వ్యక్తికి ఉండే ఎదుర్కొనే శక్తులు ప్రతిస్పందించడం మొదలు పెడతాయి. మనసుకి శరీరానికి మధ్య జరిగే ఈ పరస్పర క్రియని సులభంగా గుర్తించే మార్గం ఏమిటంటే మీ స్వచ్ఛంద వ్యవస్థల్లోని నాడుల్లో కలిగే విద్యుత్ ప్రేరకాల పరంపరకి సమాంతరంగా ఉండే ఆలోచనని మీ చేతన మనసు అర్థం చేసుకుంటుందని గ్రహించడం. దీనివల్ల మీ అనైచిక వ్యవస్థలోని నాడుల్లో ఇదే రకం విద్యుత్ ఉత్పత్తి చేయబడి ఆలోచన మీ సుప్త చేతనకి అందజేయబడుతుంది. ఈ రకంగానే మీ ఆలోచనలు వస్తు రూపాన్ని సంతరించుకుంటాయి. నిజమని నమ్మిన మీ చైతన్యంలోని ప్రతి ఆలోచన మీ మెదడు పొర ద్వారా మీ సుప్త చేతనకి ఆధారమైన మెదడులోని ఇతర అంగాలకి పంపించబడుతుంది. అవే మీ ఒంట్లోని మాంసంగా మారి మీ ప్రపంచంలో వాస్తవాల రూపంలో తీసుకురాబడతాయి. నెక్స్ట్, శరీరాన్ని సంరక్షించే జ్ఞానం ఒకటి ఉంది. మీరు కణజాలాన్ని, అంగాల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తే, అంటే కళ్ళు, చెవులు, హృదయం, కాలేయం, మూత్రాశయం మొదలైనవన్నీ కొన్ని కణాల సమూహంతో ఏర్పడి సామూహిక జ్ఞానం కలిగి ఉంటాయని, ఆ జ్ఞానమే అవి కలిసి పనిచేసేటట్టు చేస్తుందని తెలుసుకుంటారు. మాస్టర్ మైండ్ సూచనలతో అవి ఆదేశాలని గ్రహించగలిగి వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలవు. ఏకకణజీవిని జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు మీ క్లిష్టమైన శరీరంలో జరిగేదేమిటో కనిపిస్తుంది. ఏకకణజీవికి అంగాలేవీ లేకపోయినప్పటికీ అది మానసిక చర్యలకి, ప్రతిచర్యలకి నిదర్శనాలు చూపిస్తుంది. కదలికకి, పోషకాహారాన్ని తీసుకోవటానికి, దాన్ని వంట పట్టించుకోవటానికి, వ్యర్థ పదార్థాల్ని బయటికి పంపించడానికి అవసరమైన ప్రాథమిక క్రియలన్నీ నిర్వహిస్తుంది. మీ శరీరాన్ని దాని మానాన్న దాన్ని వదిలేస్తే కాపాడుకునే ఒక జ్ఞానం అనేది ఉందని చాలామంది అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాస్తవమే. బయటికి కనిపించేదాన్ని బట్టి చైతన్యంతో కూడిన మనసు ఎప్పుడు దాని జ్ఞానేంద్రియాల సాక్ష్యాలకి అడ్డుపడుతూ ఉంటుందనేది ఒక ఇబ్బంది. దీనివల్ల తప్పుడు నమ్మకాలు, భయాలు, అభిప్రాయాలు అనేవి ఊపందుకుంటాయి. మీ సుప్త చేతనలో మనస్తత్వము, భావాలకి మార్గదర్శనం చేయబడటము ద్వారా ఈ భయాలు, మూఢనమ్మకాలు, వ్యతిరేక ధోరణులు రూపం దాల్చినప్పుడు దానికి అందించబడే బ్లూ ప్రింట్లోని వివరాలకి తగినట్టు పనిచేయడం తప్ప సుప్త చేతనకి మరో మార్గం ఉండదు. నెక్స్ట్, అందరి మంచి కోసం సుప్త చేతన నిరంతరం పనిచేస్తుంది. మీలోని ఆత్మాశ్రయమైన మనసు అందరి మంచి కోసమని పనిచేస్తూనే ఉంటుంది. వాటన్నిటి నేపథ్యంలో అంతర్గతంగా సామరస్యం అనే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తూ అది పనిచేస్తుంది. మీ సుప్త చేతనకి తనదంటూ ఒక సంకల్పం ఉంది. అది చాలా వాస్తవమైనది. అది పగలనక, రాత్రనక, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పనిచేస్తూనే ఉంటుంది. అది మీ శరీరాన్ని నిర్మిస్తుంది. కానీ
మీరు దాన్ని వినలేరు, చూడలేరు, నిర్మాణం జరుగుతున్నట్టు కూడా తెలుసుకోలేరు. ఇదంతా నిశ్శబ్దంగా జరిగే ప్రక్రియ. మీ సుప్త చేతనకి తనదంటూ ఒక జీవితం ఉంది. అది నిరంతరం సామరస్యం వైపు, ఆరోగ్యం వైపు, శాంతి వైపు కదులుతూ ఉంటుంది. అది దానిలో ఉండే దైవ సంబంధమైన నియమం. మీ ద్వారా అభివ్యక్తి పొందేందుకు అది ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. నెక్స్ట్, అంతర్గత సామరస్య సిద్ధాంతంతో మనుషులు ఎలా జోక్యం చేసుకుంటారు? సరైన పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించాలంటే మనకి సత్యం తెలియాలి. పాత నానుడి చెప్పినట్టు నీకు సత్యం తెలుస్తుంది, సత్యం నీకు స్వేచ్ఛని ప్రసాదిస్తుంది. సత్యం తెలుసుకోవటం అంటే సుప్త చేతనలోని అనంతమైన జ్ఞానంతోనూ శక్తితోనూ సామరస్యం కలిగి ఉండటం. అది నిరంతరం జీవితం వైపుకి కదులుతూ ఉంటుంది. సామరస్యత లేని ఆలోచన కానీ పని కానీ అది అజ్ఞానం వల్ల, కావాలని చెయ్యటం వల్ల అయినప్పటికీ వైమనస్యానికి, అన్ని రకాల పరిమితులకి దారితీస్తుంది. శాస్త్రజ్ఞులు మనం ప్రతి 11 నెలలకొకసారి కొత్త శరీరాన్ని నిర్మించుకుంటామని అంటారు. అందుచేత భౌతిక దృష్టితో చూస్తే మీ వయసు నిజానికి 11 నెలలే అనాలి. అందుకని మీరు మీ శరీరంలోకి మళ్ళీ భయం, కోపం, ఈర్ష్య, పగ అనే ఆలోచనల్ని, లోటుపాట్లని ప్రవేశపెడితే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని మీరు తప్పు పట్టలేరు. మీ ఆలోచనల సారాంశమే మీరు. వ్యతిరేకమైన ఆలోచనల నుంచి, ఊహల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. చీకటిని పారదోలాలంటే వెలుతురు ఒక్కటే మార్గం. చలి నుంచి విముక్తి లభించాలంటే చలిమంట వెయ్యాలి. వ్యతిరేకమైన ఆలోచనల్ని అధిగమించటానికి వాటి బదులు మంచి ఆలోచనలు చెయ్యాలి. మంచిని అంగీకరించండి, అప్పుడు చెడు మాయమవుతుంది. నెక్స్ట్, ఆరోగ్యంగా జీవంతో బలంగా ఉండటం ఎందుకు? సహజంగా రోగిష్టిగా ఉండటం ఎందుకు సహజం కాదు? సామాన్యంగా ఈ ప్రపంచంలో పుట్టే పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళ అవయవాలు, అంగాలు అన్నీ సరిగ్గానే పనిచేస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా ఉండే స్థితి. మనం ఆరోగ్యంగా జీవంతో బలంగా ఉండాలి. ఆత్మరక్షణ అనే సహజ గుణం మన స్వభావంలో అన్నిటికన్నా బలమైనది. అందులో మీ స్వభావంలోని అన్నిటికన్నా శక్తివంతమైన, శాశ్వతమైన, ఉనికితో కూడిన, ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండే సత్యం దాగి ఉంటుంది. మీ ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు అన్నీ మరింత శక్తివంతంగా పనిచేసేది మీలో అంతర్గతంగా ఉండే జీవన సూత్రంతో అవి సామరస్యం కలిగి ఉన్నప్పుడే. ఇది అన్ని విధాలుగాను ఎల్లప్పుడూ మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. మరింత సులభంగానో, నిర్దుష్టంగానో సామాన్య స్థితిని మళ్ళీ పునరుద్ధరించేందుకు, అసామాన్యమైన స్థితులని కృత్రిమంగా కలగజేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోగిష్టిగా ఉండటం అనేది సహజం కాదు. రోగిష్టిగా ఉన్న మనిషి జీవన ప్రవాహానికి విరుద్ధమైన దిశగా పోతున్నాడని, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడని అర్థం. జీవితం తాలూకు నియమం అంటే ఎదుగుదల నియమం. ప్రకృతి మొత్తం ఈ నియమం పనిచేయటాన్ని ఎదుగుదల ద్వారా మౌనంగా నిరంతరం తెలియజేస్తూనే ఉంటుంది. ఈ ఎదుగుదల అభివ్యక్తి ఉన్న చోట జీవితం ఉండవలసిందే. జీవితం ఉన్న చోట సామరస్యం ఉండాలి. సామరస్యం ఉన్న చోట మంచి ఆరోగ్యం ఉంటుంది. మీ సుప్త చేతనలోని సృజనాత్మక సిద్ధాంతంతో మీ ఆలోచనలకి సామరస్యం ఉంటే, మీరు అంతర్గతంగా మీలో ఉన్న సామరస్య సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నట్టే. కానీ సామరస్య సిద్ధాంతానికి అనుగుణంగా లేని ఆలోచనలు మీ మనసులో తలెత్తితే, అవి మిమ్మల్ని పట్టుకుని వదలక పీడించి ఆందోళనకు లోను చేసి చివరికి రోగాలను తీసుకువస్తాయి. ఇంకా వాటిని వదలకుండా ఉంటే బహుశా మీరు మరణించే ప్రమాదం ఉంది. రోగాన్ని నయం చేసే క్రమంలో మీ అవయవ వ్యవస్థలో ఉన్న సుప్త చేతనలోని జీవశక్తిని అన్ని అవయవాలకి సమానంగా సరఫరా చేసి అంతర్ప్రవాహాన్ని పెంచాలి.
భయం ఆందోళన విచారం ఈర్ష్య ద్వేషం మొదలైన వినాశకరమైన ఆలోచనలని మనసులోకి రానివ్వకుండా ఉండటం ద్వారా ఈ పని చేయవచ్చు. ఇవి మీ నరాలని గ్రంథులని నాశనం చేస్తాయి. పనికిరాని పదార్థాలన్నింటినీ తొలగించే క్రమాన్ని నియంత్రించే శరీరంలోని కణజాలం ప్రాణిని నిర్మలంగా ఉంచుతుంది. నెక్స్ట్, సార్స్ వ్యాధి నయం అవుతుంది. సార్స్ వ్యాధి అనేది వెన్నెముకకి వచ్చే క్షయ. పిల్లలకి ఇది ఒకప్పుడు ఒక పెద్ద బాధగా పరిణమించేది. ఇండియానా పోలీసులోని ఫ్రెడరిక్ ఎలియాస్ ఎండ్రూస్ అనే పిల్లవాడు ఈ రోగం బారిన పడ్డాడు. ఆ రోగం వాడి శరీరాన్ని అష్టవక్రంగా తయారు చేసి అవిటివాణ్ణి చేసింది. వాడు చేతులతోనూ మోకాళ్ళ మీద పాకుతూ నడిచేవాడు. వాడికి చికిత్స చేసిన డాక్టర్ ఇక వాడు కోలుకోడని చేతులెత్తేశాడు. కానీ ఆండ్రూస్ డాక్టర్ తీర్పుని ఒప్పుకోదలుచుకోలేదు. వాడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. తనే సొంతంగా ఒక అంగీకార సిద్ధాంతాన్ని తయారు చేసుకుని రోజూ దాన్ని వల్లివేయసాగాడు. తను కోరుకున్న గుణాలని మనసు ద్వారా గ్రహించసాగాడు. నేనే సామరస్యంగా సంపూర్ణంగా చక్కగా బలంగా శక్తి కలిగి ప్రేమగా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే వాడు ఈ ప్రార్థనని ఉచ్చరించేవాడు. వాడు ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తూ ప్రేమ ఆరోగ్యం గురించిన ఆలోచనలని బయటికి పంపేవాడు. మనసు తాలూకు ఈ ధోరణి ప్రార్థించే విధానము ఎన్నో ఇంతలుగా వాడి దగ్గరికి వెనక్కి వచ్చేవి. వాడి నమ్మకము పట్టుదల మరింత గొప్ప లాభాన్ని వాడికి అందించాయి. భయం కోపం ఈర్ష్య అసూయ లాంటి భావాలు వాడిని ఆకర్షించినప్పుడు వెంటనే వాడు వాటికి విరుగుడుగా తన మనసులో అంగీకార శక్తిని ప్రేరేపింపేవాడు. వాడి సుత్తచేతన వాడి ఆలోచించే విధానానికి తగ్గట్టు ప్రతిస్పందించింది. వాడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వాడి శరీరం బలంగా నిఠారుగా అవయవ సౌష్ఠవాన్ని సంతరించుకుంది. బైబిల్లో ఈ కథనానికి ఇది అర్థం. మీరు ఎంచుకున్న మార్గాన వెళ్ళండి, మీ నమ్మకమే మీకు పరిపూర్ణత చేకూర్చింది. నెక్స్ట్, మీ సుప్తచేతనా శక్తిలోని నమ్మకం మీకు పరిపూర్ణత ఎలా చేకూరుస్తుంది? సుప్తచేతనకున్న ఉపశమన శక్తుల గురించి నేనిచ్చే ఉపన్యాసానికి ఒక యువకుడు వచ్చాడు. అతను తీవ్రమైన కళ్ళ జబ్బుతో నా దగ్గరకు వచ్చాడు. అతన్ని కళ్ళ డాక్టర్ చాలా సున్నితమైన ప్రమాదకరమైన ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అన్నాడు. ప్రార్థనకి ఉన్న శాస్త్రీయ ఆధారం గురించి తెలుసుకున్న తరువాత అతను తనలో తను ఇలా అనుకున్నాడు, నా సుప్తచేతనే నా కళ్ళని తయారు చేసింది, ఇక అదే నా రోగాన్ని నయం చేయగలదు. ప్రతి రాత్రి పడుక్కోబోయే ముందు అతను మగతలోకి జారి ధ్యానస్థితికి అంటే నిద్రలాంటి స్థితికి చేరుకునేవాడు. అతని ధ్యాసని కదలకుండా ఉంచి దాన్ని కళ్ళ డాక్టర్ మీదే కేంద్రీకరించేవాడు. ఆ డాక్టర్ తన ఎదురుగా ఉన్నాడని ఊహించుకొని ఆయన ఇలా అనటం స్పష్టంగా వినేవాడు లేదా వింటున్నానని అనుకునేవాడు. ఒక అద్భుతం జరిగింది. ప్రతి రాత్రి 5 నిమిషాల సేపు నిద్రపోయే ముందు ఈ మాటలు అతను మళ్ళీ మళ్ళీ విన్నాడు. 3 వారాల తర్వాత అతను మళ్ళీ డాక్టర్ని చూసేందుకు వెళ్ళాడు. మునుపు అతని కళ్ళని పరీక్షించిన డాక్టరే ఈసారి కూడా పరీక్షించాడు. ఇది ఒక అద్భుతం అని ఆశ్చర్యంతో కేకపెట్టాడు. ఏం జరిగింది? ఇతను తన సుప్తచేతన ద్వారా మనసు మీద ప్రభావాన్ని చూపాడు. దాన్ని నమ్మించేందుకు తన కళ్ళ డాక్టర్నే సాధనంగా వాడుకున్నాడు. ఆ రకంగా తన ఆలోచనని దానికి అందించాడు. మళ్ళీ మళ్ళీ అనటం, నమ్మటం, ఎదురుచూపుతో అతని సుప్తచేతనని నింపాడు. అతని సుప్తచేతనే అతని కళ్ళని తయారు చేసింది. కళ్ళ తాలూకు సామాన్యమైన ఆరోగ్యకరమైన నిర్మాణం తాలూకు చక్కటి బ్లూ ప్రింట్ దాని దగ్గరే ఉంది. ఒకసారి అందులోకి కంటిని మళ్ళీ ఆరోగ్యకరమైన స్థితికి తీసుకెళ్లటం అనే ఆలోచనని ప్రవేశపెట్టగానే వెంటనే అది కళ్ళని నయం చేయటం ప్రారంభించింది. మీ సుప్తచేతనలోని ఉపశమన శక్తి మీకు పరిపూర్ణతని కలిగించగలదనటానికి ఇది మరో ఉదాహరణ. నెక్స్ట్, సమీక్షించవలసిన అంశాలు. పాయింట్ నంబర్ 1, మీ సుప్తచేతనే మీ శరీరాన్ని నిర్మిస్తుంది.
అది రోజుకి 24 గంటలు ఆపనిలోనే ఉంటుంది. వ్యతిరేకమైన ఆలోచనలతో మీరు దాన్ని జీవనదాయకమైన వ్యవస్థలో జోక్యం చేసుకుంటారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. ఏ సమస్యకైనా సమాధానం కనుక్కోమని మీ సుప్తచేతనకి పని అప్పచెప్పండి. ఆ పని నిద్రపోయే ముందు చేయండి, అది మీకు సమాధానం చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. మీ ఆలోచనలని గమనించండి. మీరు నిజమని అంగీకరించిన ప్రతి ఆలోచన మీ మెదడు వెలుపల పొర నుంచి మీ సుప్తచేతన మెదడు నిర్మాణంలోకి పంపబడుతుంది. అది మీ ప్రపంచంలో వాస్తవంగా ప్రత్యక్షమవుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. కొత్త బ్లూ ప్రింట్ని మీ సుప్తచేతనకి అందించడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోవచ్చని తెలుసుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. మీ సుప్తచేతన మొగ్గు ఎప్పుడూ జీవితం వైపుకే ఉంటుంది. మీరు పని చేయవలసింది మీ చైతన్యవంతమైన మనసుతో. మీ సుప్తచేతనకి నిజమైన ఆధారాంశాలని ఆహారంగా అందించండి. మీకు అలవాటైన మానసిక ధోరణినే మీ సుప్తచేతన పునరుత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. ప్రతి 11 నెలలకొకసారి మీరు మీ శరీరాన్ని కొత్తగా నిర్మించుకుంటారు. మీ ఆలోచనలని మార్చుకోవటం, మార్చుకున్న వాటిని అలాగే ఉంచుకోవటం ద్వారా మీ శరీరాన్ని మార్చుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7. ఆరోగ్యంగా ఉండటం అనేది సామాన్య స్థితి, అనారోగ్యంగా ఉండటం అసహజం. ఇందులో అంతర్గతంగా ఉన్నది సామరస్య సిద్ధాంతం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8. ఈర్ష్య, భయం, ఆందోళన వంటి భావాలు మీ నరాలని గ్రంథులని ధ్వంసం చేస్తాయి. దీనివల్ల అన్ని రకాల మానసిక శారీరక వ్యాధులు కలుగుతాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9. మీరు మేలుకొని ఉన్నప్పుడు నిజమని నమ్మి అంగీకరించేవే మీ మనసులోనూ శరీరంలోనూ కార్యకలాపాల్లోనూ కనిపిస్తాయి. మంచిని అంగీకరించి జీవించడంలో ఆనందాన్ని పొందండి. ఇక్కడతోటి ఈ చాప్టర్ అయిపోయింది, పార్ట్ 7 ఆడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 8 వింటారు. అదేంటంటే మీకు కావలసిన ఫలితాలని పొందటం ఎలాగా అనేది పార్ట్ 8లో విందాం. అప్పటిదాకా సెలవు. బట్ బిఫోర్ దట్ మా అనదర్ ఛానల్ అయిన శర్మాజీ ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా చూడండి. ఆ వీడియోస్ని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.